ఏ దేశమేనా ఎందు కాలిడినా ఏ నిలుపరా నీ జాతి నిండు గౌరవం ఈ పాటకి కొత్త అర్థాన్ని సృష్టించిన ఈ సంఘటన ఏంటో ఒకసారి చూద్దామా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా కాంట్రవర్సీ అయిన ఎన్ఆర్ఐ స్వాతి పోస్ట్ చేసిన వీడియో ఈ వీడియోపై అమెరికాలో శ్రవణ్ అనే వ్యక్తి స్వాతిపై పోలీస్ కేసు పెట్టడము అలాగే ఇంకొక ఎన్ఆర్ఐ స్వాతి వీడియోకి కౌంటర్ గా ఇంకొక వీడియో పోస్ట్ చేయటము దాంతో స్వాతి సారీ చెబుతూ ఇంకొక వీడియో పోస్ట్ చేయటము ఇవన్నీ చూస్తుంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అనే సామెత గుర్తుకొస్తుంది ఇక్కడ స్వాతి పెట్టిన వీడియోలో అమెరికాను కించపరిచేలా కానీ లేదా దూషించినట్లుగా కానీ ఎక్కడా లేదు ఆమె భారతదేశంతో అమెరికాను పోల్చి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని వివరించింది భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఉన్న సమర్థవంతమైన నాయకత్వంలో ఈ వైరస్ మహమ్మారి నుంచి మన ప్రజలను ఎలా కాపాడుకుంటున్నారు అనే విషయాన్ని అక్కడి పరిస్థితులతో పోల్చి చెప్పిందే కానీ ఆ దేశాన్ని ఎక్కడా తను కించపరచలేదు మరి శ్రవణ్ ఎందుకు అంతగా రియాక్ట్ అయ్యాడో అర్థం కావట్లేదు బహుశా భారత్ని పొగడటం శ్రవణ్కి నచ్చలేదా లేక సోషల్ మీడియాలో తను కూడా వైరల్ కావాలనుకున్నాడో ఏమో మరి ఈ మధ్య భారత్ను కించపరిచే వాళ్ళు భారత్లో జరిగే చిన్న చిన్న సంఘటనలను భూతద్దంలో చూపిస్తూ విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్లు ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాసి దాని మీద సంతకాలు చేసి తమకు తాము స్వయం ప్రకటిత మేధావులుగా చెప్పుకు తిరిగేవాళ్లు ఎక్కువైపోయారు బహుశా శ్రవణ్ కూడా వాళ్ళ సరసన చేరిపోదామనుకున్నాడో ఏమో రాయప్రోలు గారు అన్నట్లు ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీజాతి నిండు గౌరవం అని పాడుకుంటున్నాం కానీ వీళ్ళ అత్యుత్సాహం చూస్తే ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడర ఆ దేశ సంస్కృతిని నిలుపర ఆ జాతి నిండు గౌరవం అని పాడుకోవాలో ఏమో మరి జై హింద్ జై భారత్ మాత మన దేశాన్ని ప్రేమిద్దాం పరాయ దేశాన్ని గౌరవిద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్